కూడా మళ్ళొకసారి మనందరం ఏకమై కరోనాను తరిమికొట్టాల్సిన సమయం వచ్చింది. మరి గతంలో తగ్గింది అనుకున్నటువంటి కరోనా మళ్ళీ సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతుంది. మరి పట్టణ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు వహించాల్సిన సమయం వచ్చింది. మరి మున్సిపల్ తరపు నుంచి కూడా కేసెస్ మరింత పెరుగుతున్నాయి. అటు దేశంలో చూసినా రాష్ట్రంలో చూసినా మరి మన పట్టణంలో కూడా కేసెస్ రోజు రోజుకి కూడా పెరుగుతున్న తరుణం మరి ఇలాంటి సమయంలో మరి మున్సిపల్ పక్షం నుంచి ఇంటెన్సివ్ శానిటైజేషన్ స్ప్రే స్టార్ట్ చేస్తున్నాం. మరి నిజం చెప్పాలంటే కేసెస్ పెరుగుతున్నా కూడా ఎక్కడెక్కడ ఏ ఏ కేసెస్ అయితే ఉన్నాయో ఆ వార్డులలో ఆల్రెడీ మాకు రెండు వాటర్ ట్యాంకర్స్ ఉన్నాయి స్ప్రే ఉంది. వాటర్ ట్యాంకర్స్ త్రూ ఎక్కడెక్కడైతే ఎక్కువ కేసెస్ ఐడెంటిఫై చేస్తున్నామో అక్కడ స్ప్రే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అలాగే హ్యాండ్ పంప్స్తో కూడా ఎప్పుడు ఎప్పటికప్పుడు మాకు డిఎంఎల్డిఓ గారి నుంచి డిపార్ట్మెంట్కి మున్సిపల్ డిపార్ట్మెంట్కి కేసెస్ లిస్ట్ అందుతుంది. వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ శానిటైజేషన్ స్ప్రే చేయించడం జరుగుతుంది. కానీ గతంలో రెండు దఫాలుగా ఏదైతే సిటీ మొత్తం 48 వార్డులు మొత్తంగా ఇంటెన్సివ్ శానిటైజేషన్ చేయించామో అదేవిధంగా ఈరోజు నుంచి మళ్ళీ కొన్ని వెహికల్స్ హైయర్ చేసుకొని అన్ని వార్డులు కూడా తరువుగా పట్టణంలోని రహదారులు కూడళ్ళు అలాగే మెయిన్ మార్కెట్లు అవన్నీ కూడా తరువుగా మొత్తంగా లోపల ఇంటర్నల్ గల్లీలతో సహా ఇంటి ఇంటికి కూడా మొత్తంగా శానిటైజేషన్ చేయించే విధంగా కూడా ఈరోజు వెహికల్స్ హైయర్ చేసుకొని స్ప్రే స్టార్ట్ చేసి ఉన్నాము. మరి రీసెంట్గా కూడా కౌన్సిల్ రెజల్యూషన్ కూడా తీసుకున్నాము శానిటైజేషన్ స్ప్రే ట్యాంకర్స్ కొనడానికి. డెఫినెట్గా అది కూడా రెడీ అవ్వడానికి ఒక 1 వీక్ టైం పడుతుంది. మరి ఈలోపు కూడా ఉపేక్షించడం ఇష్టం లేక వెంటనే ఒక 2 వెహికల్ అయితే ఇప్పటికిప్పుడు హైర్ చేసుకున్నాము. అవి వెంటనే ఎన్ని వార్డులు అయితే అన్ని వార్డులు కవర్ చేస్తాయి. ఇంకా కొన్ని వెహికల్స్ కూడా తీసుకుంటాము తొందరలోనే. అదేవిధంగా మరి వార్డులలోనూ మెయిన్ రోడ్లలోనూ సిటీ మొత్తంగా డ్రైన్లన్నీ క్లీన్ చేసి మరి మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానివ్వండి అదంతా తరువుగా క్లీన్ చేయడానికి ఎక్కువగా అదనంగా శానిటేషన్ సిబ్బందిని కూడా ఒక 50 మందిని ఇమీడియట్గా నియమించుకొని ఆ డ్రైనేజ్ పనులు కూడా వెంటనే సిద్ధ తీయడం ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లడం అదంతా కూడా చేస్తాము. అదేవిధంగా మరి ఒక గత నెల రోజుల నుంచి కూడా మళ్ళీ కరోనా డెత్ కేసెస్ పెరిగాయి. అందులోకెల్లా మొన్న ఈ ఏప్రిల్ మాసం స్టార్ట్ నుంచి కూడా డెత్ కేసెస్ ఎక్కువ అయ్యాయి. మరి మా పారిశుద్ధ కార్మికులు ఒక 5 మంది టీం చేసుకొని మరి వారికి అంత్యక్రియలు కూడా నిర్వహిస్తున్నారు ఒక మానవతా దృక్పథంతో. మరి అంటే కుటుంబ సభ్యులు పట్టించుకొని పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల గడ్డు పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాము. ప్రజలందరూ కూడా చేయవలసింది ఒకటే దయచేసి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను అత్యవసరమైతే తప్ప బయటికి రాకండి. బయటికి వచ్చినా కూడా మాస్కులు ధరించండి భౌతిక దూరం పాటించండి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోండి వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి అని కోరుతున్నాను. మున్సిపల్ పక్షాన్ని ఎప్పటికీ కూడా మేమందరము కూడా సర్వసన్నిద్ధమై ఉంటున్నాము. దీనికి కావాల్సిన ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుని ఉన్నాము. భయాందోళనకు గురి కాకండి. ఎలాంటి అపోహలున్నా ఎలాంటి భయాలున్నా కూడా అన్నింటినీ తుడిచిపెట్టేసేయండి. మీకు కంప్లైంట్ ఏ విధమైన కంప్లైంట్ ఉన్నా కూడా మాకు కానీ అధికారులకు కానీ ఎప్పటికీ మేమందరం కూడా 24 గంటలు అందుబాటులో ఉంటాము. అలాగే మరి అలాగే మరి ఈరోజు కూడా గౌరవ కౌన్సిల్ వైస్ చైర్మన్ గారు గౌరవశెట్టి శ్రీనివాస్ గారు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు మారుతి ప్రసాద్ గారు మా గౌరవ కౌన్సిల్ మెంబర్ గారు కూతురు రాజేష్ గారు అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా మరి ఈరోజు ఇప్పటికిప్పుడు వెంటనే టెంపరీగా ఒక 2 శానిటేషన్ స్ప్రే వెహికల్స్ని తయారు చేసుకొని స్ప్రే స్టార్ట్ చేస్తున్నాము. ముందుగా రద్దీగా ఉండేటటువంటి బస్ స్టాండ్లు అలాగే మెయిన్ ప్రధాన జంక్షన్లు టవర్ సిటీలో అంగట్లు అవన్నీ కూడా ముందుగా చేసి మరి వార్డులోకి కూడా స్ప్రేడ్ పంపించడం జరుగుతుంది. మరి ప్రజలందరికీ కూడా మరొక్కసారి మనందరం కూడా కలిసికట్టుగా భాగస్వామ్యమై కరోనాను ఎదిరిద్దాం. మనల్ని మనం కాపాడుకుందాం మన పిల్లల్ని కాపాడుదాము అలాగే మన భవిష్యత్ పట్టణాన్ని కూడా కాపాడుకుందామని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను.